తిరుపతి జిల్లా సుళ్ళూరుపేట పూర్వ విద్యార్థులు కలిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలల పూర్వ విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇస్రో మాజీ సంచాలకులు పద్మశ్రీ డాక్టర్ నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థుల నుంచి కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కొత్త కమిటీ ద్వారా పనిచేయాలని వారు తెలిపారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ అనురాధ వీరయ్య రామ్ గోపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాసుల రెడ్డి పాల్గొని పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ ఉద్యోగి ఎల్ శ్రీనివాసులు, ఆర్ఐఓ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు, ఆర్ఎం ఉమా మహేశ్వర్, ఉస్మాన్ బాషా, ఆదినారాయణ రెడ్డి, శివకుమార్ రెడ్డి, సురేష్, వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్గా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ రోల్ ప్లే చేయడానికి వీలవుతుంది కాబట్టి
నాకు ఏ రకమైన బాధ్యత కమిటీ అప్పగించినా మీరు చెప్తున్న కార్యవర్గంలో నేను ఉంటాను ఏ రకమైన బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధం అవుతాను కాబట్టి ఫిజికల్ గా ఎక్కువ సార్లు హాజరవడం అనేది నాకు వీలు కాదు ఇవాళ కుదిరింది కాబట్టి రాగలిగాను అందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను నేను ఇక్కడ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివాను నేను ఎంటీలో పనిచేసే దానికి సిద్ధంగా ఉన్నాను మరి జేసీఏకి జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది అది శక్తి వికాస కార్యక్రమాల్లో చక్కగా చెప్తారు ట్రైనింగ్ ఫ్రీగానే చెప్తారు మన ప్రిన్సిపాల్ గారు ఉపయోగించుకుంటే నేను ట్రైనర్స్ని పిలిపిస్తాను వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ఇస్తారు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సింది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు వాళ్ళు ఫ్రీగా వచ్చి చెప్తారు కాబట్టి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను వాళ్ళు పిలిపిస్తాను అందరికీ ధన్యవాదాలు ఇచ్చాగో ఇచ్చి అంట అంటే ఈ క్షణం విలువైనది వాస్తవం ఈ క్షణం నాకు విలువైనది ఎందుకంటే ఈ స్కూల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ తరాలు అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళ భవిష్యత్తు నిర్మించబడిందో వాళ్ళందరినీ ఒకసారి చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ గివ్ బిగ్గా బిగ్గా నేను ఇక్కడ 6-10 చదివాను 94-99 నా జీవితం అంతా హాస్టల్ జరిగిందండి తర్వాత నేను ఏపీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్ కోచింగ్కి హైదరాబాద్ వెళ్ళాను అక్కడ కూడా ఫ్రీ కోచింగ్ వైఎస్ఆర్ఆర్ గారికి కొనివని స్టడీ సర్కిల్లో నేను డిస్టిక్లో సెలెక్ట్ అవ్వడం వల్ల నా ఫ్రీ కోచింగ్ ఇచ్చారు సివిల్ సర్వీస్కి నేను 2013లో యాక్చువల్గా డిఎస్పీకి సెలెక్ట్ అవ్వాలి కానీ బైఫర్కేషన్ ఇష్యూ వల్ల ప్రిలిమినరీలో కీ తప్పేయడం వల్ల ఆ నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ 2018లో జరిగింది ఆ పోస్టుల్ని ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వల్ల నేను నిజంగా అవకాశాలు కోల్పోయాను అయినప్పటికీ పట్టుదలకుండా లాస్ట్కి నాకు సిఐ కోర్టులో ఉద్యోగం వచ్చింది ప్లస్ ఏసీఐలో కూడా ఉద్యోగం వచ్చింది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఐబీలో ఆ రెండింటిలో నేను దానికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలని ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు మా ఊరు ఇక్కడే తన దగ్గర బతలవాలని కలికి ట్రస్ట్ ఉంది ఆ ఊరి దగ్గర సరే ఊరికి దగ్గర ఉంటుంది అమ్మ నాన్న చూసుకోవాలని ఇక్కడ జాయిన్ అయ్యాను అయితే నాకు ఒక ఇది ఉండేది ప్రిడాక్టివ్ సొసైటీ అని సో ఆ సమయంలో మా ఊర్లో ఒక 17 మంది కోచింగ్ ఇచ్చారు కానిస్టేబుల్కి కోచింగ్ ఇచ్చారు దాంట్లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు తర్వాత అదే ఇన్స్పైరింగ్ తీసుకొని వదేపల్లి మండలంలో కల్కియోర్ ట్రస్ట్ సపోర్ట్తో ఒక క్లాస్ రూమ్ తీసుకొని 170 మంది స్టూడెంట్స్కి నేను మ్యాథమెటిక్ రీజనింగ్ జీకే చెప్పేవాడిని ఎందుకంటే సివిల్ సర్వీస్ ఆడ కోచింగ్ తీసుకోవడం వల్ల 17 మంది సెలెక్ట్ అయ్యారు సో 17 మంది చెప్తున్నారు సీసీటీవీ చేస్తున్నారు చిత్తూరులో ఒక 3 చేస్తున్నారు ప్లస్ కొంత పంచాయత్ సెక్రటరీ సెలెక్ట్ అయ్యారు బట్ నేను చదువుకున్న చదువుని ఎప్పటికైనా స్టూడెంట్స్ చెప్పాలని ఉద్దేశంతో ఎప్పుడు నేను ఈ పోపప్ చేస్తా ఉంటా ఎవరైతే చదివేవారు ఉంటే కోచింగ్ ఇవ్వడం గైడెన్స్ ఇవ్వడం అంటే నేను మిస్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు సో ఇప్పుడు కూడా నేను గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా ఉన్నాను ఎప్పటికైనా ఆ సర్వీస్లో పోవాలని నా యొక్క ఇది అయితే ఈ నేను ఎట్లాంటి భాషను విద్యకు సంబంధించి పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎలా వెళ్ళాలి ఏ సైడ్ పోవాలి నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడం కోసం నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎలాంటిదైనా సరే ఫైనాన్షియల్గా సపోర్ట్ అయినా సరే ఫిజికల్గా అయినా సరే ఎనీవే నేను సంసిద్ధంగా ఉంటానండి నేను అందరి తరఫున ప్రమాణం చేస్తూ అంతకన్నా శుద్ధి అంటారు కదా అట్లా నేను ఇచ్చేవారు ఇచ్చి ఈ క్షణమే తెలియదు అనమాట నా చివర మరణం వరకు నేను సేవ చేస్తానని మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఉంటానని పేరు గురించాడు మంచి గట్టి వక్కరాయ ప్రతి సేవా కార్యక్రమంలో ఉంటాడు నేను ఉంటాను నేను పనిచేస్తాను అని చెప్పారు అట్లాంటి వాళ్ళంతా మనం కొంత కాంబినేషన్ కూడా మనం వర్క్ చేసి మంచి కమిటీ నిర్మించుకున్నామంటే ఈ రెండు స్కూళ్ళు రెండుగా డివైడ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఎలా డివైడ్ అయిందా చాలా సమస్యలతో ఉన్నారు ప్రిన్సిపాల్ గారు వాళ్ళతో కూర్చుంటే కొన్ని గంటలు మాట్లాడుతారు అంత యాంబిగ్విటీలో ఉన్నారు ఈ కమిటీ కోసం 1000 కళ దగ్గర చూస్తున్నారు కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి టెక్నికల్గా అకాడమిక్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అవన్నీ 1000 కళతో మన ఊర్లో ఈ కమిటీ మంచి తరగతి అని అందరూ ఎదురు చూస్తున్నారు చాలామంది ఒక వీడియో కోసమో ఈ ఏ తరగతిలో ఎదురు చూసేవాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు మనకు ఢిల్లీ నుంచి తల ప్రాంతాల నుంచి కరెక్ట్ అయ్యి మనతో ఏం జరిగిందో అని మినిట్స్ మాకు పెట్టండి చాలా గొప్ప గొప్ప మేధావులంతా మనకు ఈరోజు రాలేదనుకో బాగండి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఏం చెప్తే మేము చేస్తాం సార్ అని మనకు వందల మెసేజ్లు వస్తున్నాయి వీటికి మనం పటిష్టమైనటువంటి దీనిగా నిలబడి కొంత సమయాన్ని ఇచ్చి
ఎవరికి ఏమి ఎవరికి మన ఆత్మసాక్షి అంతే మన అవకాశం లేదు ఈ రోజు రాలేం చెప్తాం ముందుగానే అన్న ఏమనుకో బాకం సాక్షిగా పని ఉంది వీలైనంత వరకు వస్తాం మాక్సిమం హాజరైదానికి పని చేస్తాం అన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మనం పని ఈ స్కూల్ ప్రతిష్ట పెరిగింది ఈ స్కూల్ ఒక ఒక హైలో రీచ్ అయిందంటే అది ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆ వేసిన ట్రీట్ ఫౌండేషన్ తో ఉంది దాన్ని ఈ కమిటీలు వచ్చాయి మనమేం చేయాలి ఫంక్షన్ లే చేశాం మేము ఫంక్షన్ లే రెండు ఫంక్షన్లు జరిగినాయి గ్రాండ్ గా ఒక యూనిఫికేషన్ జరిగింది 1500 ఇయర్స్ వల్ల ఏం జరిగిందంటే యూనిఫికేషన్ మనం ఏదైనా చేయాలి అనేటువంటి ఒక తపన అందరిలో వచ్చింది కాబట్టి బెస్ట్ మైండ్స్ అన్ని కూడా ఏకమై వాళ్ళు వేసినటువంటి రోడ్ లో మనం కూడా కాస్త ఫౌండేషన్ ని మనం ఉపయోగించుకుంటే అద్భుతంగా ఈ రెండు స్కూళ్లు కూడా మనం రాష్ట్ర స్థాయిలో ఒక మంచి విద్యాలయాలుగా చూడడానికి అవకాశం ఉంది కాబట్టి నేను మనందరిని హోల్ హార్టెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఎ మెంబర్ గా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను థాంక్యూ సర్ मुख्य स्कूल मकुवे अंदर ब्रेट स्टूडेंट फस्ट सिक्स जॉन अर्वा प्रथम मुक्त सिक्स स्टार्ट मल्बी सिक्स अच्छे एट क्लास नीचे अप टू डिग्री वर के एट वर की कॉलेज चलिए कॉलेज सभी क्लास टीचर्स इनवी चलिए నేను చదివినంత గ్రౌండ్ నా తల్లి నా తండ్రి అందరి గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో నేను ఫోర్త్ స్టాండ్ గా ఉన్నాను కాబట్టి టెన్త్ క్లాస్ బేసిస్ మీద మెరిట్ లో ఫోర్త్ కాన్సెప్ట్ లో సెలెక్ట్ అయ్యి ఈ రోజు అసిస్టెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను దానివల్ల నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు ఈ కమిటీలో నాకు ఏ స్థానం కనిపించినా కూడా నేను మనస్ఫూర్తిగా పనిచేయడానికి ప్రస్తుతంగా ఉన్నాను అలాగే ఎవరెవరు నాకు వందలకి సర్వీస్ ఉంది ఈ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈ గ్రౌండ్ మీద ఇండోర్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నచ్చిన ఒక ఎమ్మెల్యేనే ఎవరు ఇంక్రీజ్ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గవర్నమెంట్ స్టూడెంట్స్ ఇక్కడ కట్టాలి అంటే గవర్నమెంట్ స్కూల్ మీరు గ్రౌండ్లో పెద్ద వరం ఉంది మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టే ఆ వరం కాకపోతే అందరూ ఎందుకు చూస్తున్నాయండి మాకు గ్రౌండ్ మీరు మాత్రం పట్టుకుంటారు కావాలి తర్వాత ఆపర్చునిటీ ప్రపోజల్ మెటీరియల్ లేకపోతే ఆ గవర్నమెంట్ స్టూడెంట్స్ వెళ్తే రాష్ట్రం కట్టితే గవర్నమెంట్ శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితిలేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు నాలుగు కంచి టిష్యూ పట్టు సారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీ 1499 రూపాయలు రెండు మాన్యా జాస్మిన్ లెనిన్ సారీస్ 950 రూపాయలు రెండు సాఫ్ట్ డిజిటల్ సారీస్ 1200 రూపాయలు మూడు రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీషర్ట్స్ 400 రూపాయలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ 999 రూపాయలు నాలుగు షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు 1+1 బాయ్ షర్ట్స్ 650 రూపాయలు ఆరు గర్ల్స్ టీషర్ట్స్ 500 రూపాయలు మూడు డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1000 రూపాయలు మూడు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు రెండు జైపూర్ ప్లాజో సెట్స్ 799 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ వివి మహల్ రోడ్ తిరుపతి